వ్రత రోజు, ఏడేండ్ల శమల రోజు, పాపుల తాయేచే రోజు, అదే అదే ఆ రోజు. అదే ఆ రోజు ఏసయ్య.
జాగ్రత్త రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపుల తాయి చిరోజు, అదే అదే ఆ రోజు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, పరిపాలనలు మారుతున్నాయి. మనం అది మంచి ఇది మంచి, అది చెడ్డ ఇది చెడ్డ అని చెప్తున్నాం. అయితే వీటన్నిటికన్నా ప్రత్యేకంగా ఈ భూమి మీద రెండు రాజ్యాలు రాబోతున్నాయి. వాటిని గురించి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు, వేదన పడతావు. అంతేకాదు, ఆరని అగ్నిలో పడిపోయి యుగయుగాలు ఏడుస్తావు. కనుక ఈ కడవరి దినాల్లోనైనా రాబోయే రెండు రాజ్యాల గురించి మనం తెలుసుకోవాలి. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2:18 చదువుదాను చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దేవుని బిడ్డలారా, ఇది కడవరి గడియ అంటే కృపాయుగములు చివరి గడియలివి. కృపాయుగములు కడవరి దినాలు, అంత్య దినాలు ఇవి. ఇలాంటి దినాలు తరువాత సంఘం ఎత్తబడుతున్నది. అప్పుడు ఇక కృపాయుగం ముగించబడుతున్నది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్న వాక్యానికి సమాప్తం అయిపోద్ది. కృపాయుగములో అనుకూలమైన సమయం రక్షణ దినం. ఇప్పుడే కృపాయుగం దాటిన తరువాత, అయిపోయిన తరువాత క్రీస్తు విరోధి పాలన ఈ భూమి మీద జరుగుతున్నది. ఇది మనందరం తెలుసుకోవలసిన సత్యం. ఆ పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగుంది, ఆయన పోయాడు, ఈయన వచ్చాడు, ఇది ఎలా ఉందో, అది ఎలా ఉందో, ప్రతి ఒక్కరి నోటి ఇవే మాటలు. కానీ తెలుసుకోండి, ఇవి మనకి ఎందుకు పనికిరావు. ఈ భవిష్యత్తులో క్రీస్తు విరోధి పరిపాలన రాబోతూ ఉన్నది. 7 శ్రమల కాలం అంటారు. ప్రకటన గ్రంథం 6 నుంచి 19 వరకు అది క్రీస్తు విరోధి పాలన, శ్రమల కాలం. క్రీస్తు విరోధి పాలనలో ఎవరుంటారు? దేవుని బిడ్డలు మాత్రం ఉండరు. అన్యజనాంగానికి ఇది సంబంధించింది కాదు. అన్యజనాంగం ఉంటారు, రక్షణ పొందలేరు. అప్పుడిక రక్షించబడటానికి చాలా కష్టమైపోద్ది. కృప ద్వారా రక్షణ ఉండదు. ఇక 7 ఈ భూమి మీద బూరలు ఊదబడతాయి, వాటి ద్వారా శ్రమలు వస్తాయి. పాత్రలు కుమ్మరింపబడతాయి, వాటి ద్వారా శ్రమలు వస్తాయి. ముద్రలు విప్పబడతాయి, వాటి ద్వారా శ్రమలు వస్తాయి. అంతేకాదు, ప్రకటన గ్రంథం 17:19 బాబెలు రాజకీయ బబులోను, మతపరమైన బబులోనికి తీర్పు తీర్చబడుతుంది. ఆ కాలం ఎలా ఉంటుంది అంటే, మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు. మరణమే వారి యుద్ధ నుండి పారిపోవును అని మనం చదువుతున్నాం. చాలామంది అంటే నేను సస్తాను. సస్తం అన్నది మన చేతుల్లో అసలు లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ భూమి మీద
7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలన ఉంటుంది. ఈ పరిపాలన నీవు తప్పించుకోవాలి అని అంటే ముందుగానే రక్షించబడాలి. ఇప్పుడే సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడిన తరువాత క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభం అవుతుంది. ఎలా ఉంటుంది ఆ పరిపాలన? ఆ పరిపాలనకి ఒకే ఒక పేరు దైవ గ్రంథంలో పెట్టాడు. ప్రకటన గ్రంథం 6:15 చూడండి. భూరాజులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, భూరాజుల నుంచి ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు వరకు ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం అనుకుంటాం మన ధనం మనల్ని కాపాడద్దే, మన డబ్బులు మనల్ని కాపాడతాయి, మన పేరు ప్రఖ్యాతులు మనల్ని కాపాడద్ది, మన పలుకుబడి మనల్ని కాపాడద్దు అనుకుంటాం. కాదు, భూమిని పరిపాలించే రాజులు, ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు, గవర్నర్లు, ఇంకెవరో, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, బలిష్ఠులు అంటే స్పోర్ట్స్ మ్యాన్, అది ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని వారి కట్టుకున్న ఇళ్లలో వారు ఉండలేరు. వారు కష్టపడి సంపాదించుకుని విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, వాటిల్లో ఉండలేరు. గేటెడ్ కమ్యూనిటీ అంటారు, ఉండలేరు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కొండ గుహలలోను, బండ సందులలోనికి వెళ్ళిపోయి ఒకే ఒక మాట అంటారు, సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. 7 ఏండ్ల శ్రమల కాలానికి క్రీస్తు విరోధి పరిపాలనకు ఒకటే పేరు, ఇది ఉగ్రత మహాదినం. 7 ఏండ్ల శ్రమల కాలం క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని నియంతగా పరిపాలన చేస్తాడు. అర్థమైందా? దానికి తాళజాలిన వాడెవడో, ఎవడైనా నిలబడతాడా? ఎవడు నిలబడలేడు. మన డబ్బు, మన ఆస్తులు, మన తెలివి, మన జ్ఞానం, మన పరిజ్ఞానం, మన యుక్తి, ఇవి ఏవి ఆ రోజున పనిచేయవు. క్రీస్తు విరోధి పరిపాలనలో 666 ముద్ర వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చేసినాయి, ఓటీపీలు వచ్చేసినాయి. ఎవరికైతే మైక్రోచిప్ అనే 666 ముద్ర నొసటి మీద, చేయి మీద వేసుకుంటారో వాళ్ళకే మార్కెట్లో, కొట్టుల్లో క్రయ విక్రయాలకి అనుమతి ఉంటుంది. నేను వేసుకొనను నిరాకరించేవా, నీవు, నీకు ఏది దొరకదు. అంతేకాదు, నీవేమైపోతావంటే చనిపోతావు, హతసాక్షి అయిపోతావు. అంత భయంకరమైన పరిపాలన. మత్తయి సువార్తలో కూడా ఒక మాట చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 24:15. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుండుట మీరు చూడగానే. ఎవరుంటారు ఇక్కడ? క్రీస్తు విరోధి నాశనకరమైన హేయ వస్తువు, వాడి యొక్క ప్రతిమను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ పెడతాడు. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంత మైక్రోచిప్ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు చూసారా, ఫోన్ ట్యాపింగ్లని, దానికన్నా ఇంకా బలమైనది అనమాట. మనం ఎక్కడ ఉన్నామో క్రీస్తు విరోధికి తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మన పానాధారంగా మన ఆర్థిక లావాదేవీలన్నీ తెలిసిపోతున్నాయి, ఆధార్ నంబర్ లింక్ ద్వారా అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడు ఇంకా ఈ విజ్ఞానం బాగా అభివృద్ధి చెందుద్ది, మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోద్ది, ఏం చేస్తున్నామో తెలిసిపోద్ది. క్రీస్తు విరోధి ప్రపంచాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకుని
చివరికి యెరూషలేములో దేవాలయములో కూడా కూర్చుంటాడు. అప్పుడు ఈ భూమి మీద శ్రమలు, బూరలు ఊదబడతాయి, ముద్రలు విప్పబడతాయి, పాత్రలు కుమ్మరింపబడతాయి. ఎంతవరకు అనంటే భూమి యొక్క మూడు వంతులు ప్రజలు చనిపోతారు. ఒక్క మాట చూద్దాం, చూడండి, ప్రకటన గ్రంథం 9:15 చూడండి. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరము అదే నెలలో అదే దినమున అదే గంటకు స్థిరపరచబడి ఉన్న ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. 18 ఈ మూడు దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను. గమనించరా, అంతటి భయంకరమైనది. కోట్ల మంది ప్రజలు చనిపోతారు, కోట్ల మంది ప్రజలు వ్యాధిగ్రస్తులైపోతారు, గాయాల పాలైపోతారు. అంతేకాదు, మనుషులకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అన్ని తెగుళ్ళ చేత బాధింపబడతారు. క్రీస్తు విరోధి పాలన భూమికి ఒక తీర్పు. మరి ఈ పాలనలో మనం ఉండకూడదు. ఇది ఈ భూమి మీద త్వరలో జరగనయున్న ఒక పరిపాలన. ప్రకటన గ్రంథం 6 నుంచి 19 వరకు ఈ క్రీస్తు విరోధి పాలన ఉన్నది. అంతేకాదు, దానియేలు గ్రంథం 7 నుంచి 9-10 వరకు ప్రవచనాలు ఉన్నాయి. కనుక మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొత్త పరిపాలన వచ్చింది, పాత పరిపాలన పోయింది, వీళ్ళు అట్లా ఉండరు, ఆటలు అట్లా ఉండరని కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు, లక్షల మంది కాదు. అసలు మాట్లాడుకోవాల్సింది రేపు రాబోయే క్రీస్తు విరోధి పాలనలో మనం ఉండలేము అన్న సత్యాన్ని గ్రహించండి. ఆ క్రీస్తు విరోధి పాలనను మనం తప్పించుకోవాలి అని అంటే, ఇప్పుడే నీవు రక్షించబడాలి, క్రీస్తు ప్రభు రక్తములో కడుగబడాలి, పాపము నుంచి విడుదల పొంది దేవుని బిడ్డగా మార్చబడితే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం, క్రీస్తు విరోధి పరిపాలనలో ఉండనే ఉండము. ఇది గొప్ప సత్యం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ ప్రార్థన ఛానల్ ద్వారా దేవుడు నీకు అలా తెలుసుకునే అవకాశాన్ని ఈ సమయంలో నీకు ఇచ్చాడు. అది నీకు గొప్ప ధన్యత. కనుక ఇప్పుడే సత్యాన్ని గ్రహించు, పెద్దలారా, చిన్నలారా. క్రీస్తు విరోధి పాలనకి ఇంకా ముంగుర్తులు ఏమిటి అంటే, మనందరం కోవిడ్ వ్యాక్సిన్ లైన్లో నుంచుని వేసుకున్నావా లేదా? కోట్ల మంది వేసుకున్నారు. రేపు కూడా అదే పద్ధతిలో 666 ముద్ర, ఏంటి, మైక్రోచిప్ అన్నది మన యొక్క మణికట్టు మీద కానీ నొసటి మీద కానీ మనం రేపు వేసుకోబోతున్నాం. మనం అంటే మనం కాదు, విడవబడ్డ వాళ్ళు వేసుకోబోతూ ఉన్నారు. అది ఎలా వేసుకుంటారు? అది కూడా మాకు కావాలి అని వరుసలో నుంచుని వేసుకుంటారు. 666 ముద్రలో 6 అంశాలు ఉంటాయి. అక్కడ నీ ఆధార్, నీ ఐడెంటిటీ ఉంటుంది, నీ ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, నీ బ్యాంకు లావాదేవీలు ఉంటాయి, నువ్వు ఎక్కడున్నావో నీ జీపీఎస్ ఉంటుంది. 6వదిగా 5వదిగా మనం ఏ మన యొక్క హెల్త్ గురించి అన్నీ ఉంటాయి. అంతేకాదు, నీకు ఏ జబ్బు రాబోతుందో తెలియజేస్తుంది ముందే. బీపీ పెరిగిందా తగ్గిందా, షుగర్ పెరిగిందా తగ్గిందా, గుండె జబ్బు రాబోతుందా లేదన్నది ముందే తెలియజేస్తాయి.
అందుకని అందరూ ఏం చేస్తారు? ఎగబడేసుకుంటారు. ఇదే మైక్రోచిప్, దైవగ్రంథంలో చెప్పిన 666 ముద్ర ఇది. ఇప్పుడు దాకా ఏవేవో చెప్పారు, కానీ ఇప్పుడు నేటి దినాల్లో ఇదే 666 ముద్ర. ఇది విడవబడిన ప్రతి ఒక్కరూ వేసుకుంటారు. ఇది వేసుకున్న వారు ఎవ్వరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళరు. గమనించరా, ఎందుకని? చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి 13:8 భూమి నివాసులందరూ, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినునుగాక. గమనించరా, ఎవడైనా చెరపట్టవలనని ఉన్నాడల వాడు చెరలోనికి పోను, ఎవడైనా ఖడ్గం చేత చంపిన వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. గమనించరా, ఎవరైనా వ్యతిరేకించాడనుకో వాడు చెరసాల్లో వేయబడతాడు. ఇంకా ఎవడైనా కాదు అన్నాడనుకో ఖడ్గం చేత చంపబడతాడు. కనుక అందరూ ఎవరైతే జీవగ్రంథమందు వారి పేర్లు వ్రాయబడలేదో వారు అందరూ కూడా ఈ మైక్రోచిప్ని 666 ముద్రని వేసుకుంటారు. అర్థమైందా? అలా వేసుకొని క్రీస్తు విరోధి పాలనలో ఉంటారు. ఈ క్రీస్తు విరోధి పాలన ప్రపంచమంతా జరుగుద్ది. ప్రపంచాన్ని, రాజులను, మహారాజులను, రాజ్యాలను, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను, వారి యొక్క సామ్రాజ్య పరిధులను అంతటిని, చివరికి ఇస్రాయేలు దేశాన్ని సహా తన యొక్క స్వాధీనములోనికి తీసుకొని వస్తాడు. అలా తీసుకొని వచ్చి ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. ఇది 7 శ్రమల కాలములో మొదటి 3.5 సంవత్సరాలు బాగా జరుగుద్ది. ఇక చివరి 3.5 సంవత్సరాలు ఏం జరుగుద్ది అని అంటే, ఈ శ్రమల కాలంలో 2 సాక్షులు వస్తారు. ప్రకటన గ్రంథం 11:11 2 సాక్షులు వస్తారు. వారు ఇస్రాయేలు దేశములో వాళ్ళు సువార్త చేస్తారు. వారు గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. చూడండి 11:11 ప్రకటన గ్రంథం 5 ఎవడైనను వీరికి హాని చేయనుద్దేశించినడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినడల అలాగున వాడు చంపబడవలెను. గమనించరా, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. వారి నోట నుండి అగ్ని వస్తుంది, దహించి వేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? వారు వర్షము కురవకుండా ఆకాశమును మోయటకు వారికి అధికారము కలదు. ప్రకటన 11:6 అంతేకాదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించటకును వారికి అధికారము కలదు. అప్పటికే ప్రకటన గ్రంథం 6 నుంచి ఏంటి, 7 ముద్రలు విప్పబడతాయి జీవుల ద్వారా. ఆ తర్వాత 7 పాత్రలు కుమ్మరింపబ, 7 బూరలు ఊదబడతాయి. ఇవన్నీ తెగుళ్ళే. సృష్టి మీద, ఆకాశము నుండి, భూమి మీద నుంచి తెగుళ్ళు మీద తెగుళ్ళు వస్తాయి. ఇక 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాల్లో 2 సాక్షులు యెరూషలేములో ఉండి ప్రవచిస్తారు. దేవుని గురించి వాళ్ళు రాజ్య సువార్తను ప్రకటిస్తారు.
అంతేకాదు చివరిగా ఏం జరుగుద్దంటే, 7వ వచనం చూడండి, ప్రకటన 11:7, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. గమనించరా ఏం జరుగుద్ది, మరలా క్రీస్తు విరోధి వారి మీద యుద్ధం చేస్తాడు, వారిని చంపివేస్తాడు. ఇక నేను చంపేసాను వీరిని కూడా చూడండి అని ప్రపంచానికి మాస్ మీడియా ద్వారా మెసేజ్లు పంపుతారు, ఇదిగో చూడండి ఇద్దరు సాక్షులు చనిపోయారు, మేము చంపేసే వాళ్ళని వాళ్ళ మీద జయాన్ని పొందాం, ఇక మాకు తిరుగులేదు అని చెప్పి చంపేసేసి వారి శవాలని యెరూషలేము పట్టణంలోనే అలాగే చూస్తూ ఉంచుతారు. కెమెరాలన్నీ అక్కడే ఉంటాయి, ఆన్లైన్ అంతా అక్కడే ఉంటుంది, సీసీ కెమెరాలు కాదు, అన్ని మాస్ మీడియా పాత్రికేయులు అందరూ అక్కడే ఉంటాయి. ఆ తరువాత ఏం జరుగుద్దో చూసారా, 10వ వచనం చూడండి, ప్రకటన 11:10, ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించిన భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. ఆన్లైన్ గిఫ్ట్లు వస్తాయి చూడండి ఇప్పుడు మనకే, అర్థమైందా? ఆన్లైన్లో రకరకాల గిఫ్ట్లు, రకరకాల మెసేజ్లు, రకరకాల విషెస్, రకరకాల గ్రీటింగ్స్ వస్తాయి. ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. అయితే 11వ వచనం చూడండి, అయితే ఆ 3 దినములనర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు, మరలా లెగుస్తారు, పునరుద్ధానులు అవుతారు. ఇది గొప్ప పునరుద్ధానం. బైబిల్లో పునరుద్ధానాలు ఉన్నాయి, ఇది ఒక గొప్ప పునరుద్ధానం.